హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. గ్రామం మరియు వార్డు వాలంటీర్లకు మరో లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆల్ జాయింట్ కలెక్టర్స్ అందరూ కూడా ఈ యొక్క సర్కులర్ అయితే ఇష్యూ చేయడం జరిగింది. మీరు ఏమైనా సరే మీ జీతాలకు ఇచ్చినటువంటి బ్యాంక్ అకౌంట్స్ ఏమైతే ఉంటాయో వాటిని మీరు ఏమైనా చేంజ్ చేయాలనుకుంటున్నా, చేర్పులు మార్పులు చేయాలనుకుంటున్నా, ఏదైనా ఎడిట్ ఆప్షన్ చేయాలనుకున్నా దానికైతే ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మీకైతే ఫుల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నెల 31 వరకు అయితే ఛాన్స్ అయితే ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కంప్లీట్ దాకా చూస్తే ఇన్ఫర్మేషన్ అయితే నేను అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వడానికి అయితే ప్రయత్నించండి. ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది. ఇప్పుడు సర్క్యులర్లో ఉన్న విషయం చూసినట్లయితే ఒకసారి మీకైతే చూపిస్తాను. ఇక్కడ మనం చూడొచ్చు ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా మనకు సచివాలయంలో సంబంధించి ఎవరైతే గ్రామ మరియు వార్డు వాలంటీర్లు ఉంటారో వాళ్ళందరికీ ఈ విధంగా చేంజెస్ అనేవి చేయడం జరుగుతుందని మనకైతే తెలియజేస్తున్నారు. అయితే గ్రామ మరియు వార్డు వాలంటీర్స్ కొత్తగా సృష్టించబడినటువంటి ఈ విభాగం అవినీతి రహిత పద్ధతిలో పౌరులకి తలుపు సేవలు అందించడం జరుగుతుంది. అంటే ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా మన సేవలు అయితే అందిస్తున్నాము. దీని ప్రకారం దాదాపుగా 2.66 అంటే 2,66,000 పైగా గ్రామ మరియు వార్డు వాలంటీర్లు అయితే ఉన్నారు. 1వ 2వ సైట్ల ప్రకారం సెక్రటరీట్లు ఉన్నారు. అయితే వాలంటీర్లందరూ కూడా 1.5 సంవత్సరాల క్రితం ఉంచినప్పటికీ అది వచ్చింది. కొంతమంది వాలంటీర్లు తరచూ సిఎఫ్ఎస్ఎస్ జాతుల నోటీసు వారి యొక్క బ్యాంక్ ఖాతాలను వారి జీతాల కోసం సిఎఫ్ఎస్ఎస్ వెబ్సైట్లో అనుసంధానించబడి ఉన్నాయి. డీడీయు లాగిన్లో కూడా అవుతాయి. అయితే ఈ కారణంగా జీతాల చెల్లింపులో సమస్యలు తలెత్తుతున్నాయి. నిర్ణీత సమయంలో సిఇఓ అలాగే సిఎఫ్ఎస్ఎస్ ఈ విభాగం నుంచి భారీ సూచనలు అయితే చేయాలని, వాలంటీర్ బ్యాంక్ ఖాతాల యొక్క జీతాలు ఏవైనా మార్పులు ఉంటే సంబంధిత జాతీయులు అంటే ఈ నెల 31 వరకైతే మీకై మాత్రమే అనుమతించబడింది. ఆ తర్వాత మార్పులు అనుమతించబడవు. అక్కడ తర్వాత అందువల్ల జాయింట్ కలెక్టర్లు అలాగే ఈ విధంగా సంబంధించిన చర్యలు తీసుకుంటారని మనకు తెలియజేస్తున్నారు. సింపుల్గా ఒక వరుడు విషయంలో తెలియాలంటే, సో చాలామందికి కూడా ఒక విషయం ఏంటంటే యాక్చువల్గా గ్రామ మరియు వార్డు వాలంటీర్లు 1 ఇయర్ మాత్రమే ఉంచుతామని ప్రభుత్వం వారైతే అప్పుల్లో అన్నారు. అయితే దాన్ని రీసెంట్గా మనకు మన ఆగస్టులో కూడా జీవో విడుదల చేస్తూ వాలంటీర్లు మరొక 1 ఇయర్ ఎక్స్టెండ్ చేశారన్నమాట. అయితే వీళ్ళు ఏమంటున్నారంటే సిఎఫ్ఎస్ఎస్ విభాగంలో కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి అన్నమాట. వీళ్ళు 1 ఇయర్ కానీ అగ్రిమెంట్ చేసినప్పటికీ వీళ్ళు అగ్రిమెంట్ ప్రకారం అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాతాలు కానీ మార్చాలనుకున్నా, అలాగే ఎడిట్ ఆప్షన్ వచ్చింది, మీరు చేర్పులు మార్పులు చేయాలనుకుంటున్న బ్యాంకులు ఏదైనా పేరు కానీ అకౌంట్ నెంబర్ కానీ ఇంకా ఏదైనా సరే మీరు చేర్పులు మార్పు చేయాలనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క అప్డేట్స్తో వివరాలతో వచ్చినట్లయితే ఈ నెల 31 వరకు మాత్రమే మీరు చేర్పులు మార్పులు చేసుకోగలరు, లేదంటే ఆప్షన్ అయితే ముగిస్తారు అని అయితే వీళ్ళు తెలియజేస్తారు. సో మస్ట్ అండ్ షుడ్గా మేము చేంజ్ చేసుకోవాలంటే మాత్రం మీకేమైనా సాంకేతిక సమస్యలు అంటే ఈ బ్యాంక్ అకౌంట్ వల్ల మాకు అమౌంట్ భారీగా కట్ అయిపోతుంది, మాకు సమస్యలు ఉన్నాయా, మేము అకౌంట్ చేంజ్ చేసేసుకుంటాము అనుకున్న వారు మాత్రమే బ్యాంక్ డీటెయిల్స్ అనేవి చేంజ్ చేసుకోండి. ఒకవేళ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మాకు యథావిధిగా అమౌంట్ పడిపోతుంది, ఎటువంటి డ్రాఫ్ట్ కట్ అవ్వట్లేదు, మాకు అంత సవ్యంగా ఉందంటే మాత్రం అలానే ఉంచేయండి బ్యాంక్ అకౌంట్స్, ఎటువంటి మార్పులు చేర్పులు చేయకండి. ఇదే ఫ్రెండ్స్ ఈ యొక్క అప్డేట్. ఈ నెల 31 వరకు అయితే ఉంది. ఎవరైనా గ్రామ మరియు వార్డు వాలంటీర్లు మీ యొక్క జీతాలు పడుతున్నటువంటి బ్యాంక్ అకౌంట్స్ చేంజ్ చేయాలన్నా, మార్పులు చేయాలనుకున్నా ఈ నెల 31 వరకు ఛాన్స్ అయితే ఇచ్చారు. దానికి సంబంధించిన సర్కిల్ కూడా ఇప్పుడు చూపించాను. ప్రతి ఒక్కరైతే తప్పకుండా మన టెలిగ్రామ్ ఛానల్ అయితే లింక్ ఇస్తున్నాను. సో ప్రతి ఒక్కరు అందులో జాయిన్ అవ్వచ్చు. ఎటువంటి అప్డేట్ వచ్చిన మరొకసారి అయితే అక్కడ పోస్ట్ చేస్తుంటాము. తప్పకుండా మన వాలంటీర్లు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయించండి. సో ప్రతి ఒక్కరికి అప్డేట్స్ అనేవి అందుబాటులో ఉంటాయి కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో.